లాక్డౌన్, బస్సులు ఆగిపోతుంటాయి, రైళ్లకు సంబంధించినటువంటి దాంట్లో వెళ్ళడానికి భయం. అదే సందర్భంలో ఒకసారి ప్రయాణం ప్రారంభించాక కంప్లీట్ అయ్యేదాకా ఉంటుందా, మధ్యలో ఈ పాసులు లేవని లేదా ఏదో ఒక వంకతో ఆపేస్తున్నటువంటి రోజుల్లో చివరికి గతి లేక నాటు పడవల మీద ప్రయాణించి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టించినటువంటిది. సీలేరు నదిలో జరిగినటువంటి పడవ ప్రమాదం విశాఖ జిల్లాలో నాటు పడవల మీద రెండు నాటు పడవల మీద వెళ్తూ ఉన్నటువంటి సందర్భంగా 8 మంది గల్లంతయ్యారు. ఒకళ్ళ మృతదేహం లభ్యమైంది, సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. ముగ్గురే ఒరిస్సా వెళ్లేందుకు నాటు పడవలో వెళ్తుండే ఈ ఘటన జరిగింది. అక్కడ ప్రతిదానికి ఈ పాస్ కావాలంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టినటువంటి సందర్భంలో ఎదురైనటువంటి సమస్య. ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాల్సిన సందర్భాన్ని ప్రభుత్వానికి తెలియజేసినటువంటి సంఘటన. మరణించినటువంటి వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం.